నమస్తే. ప్రస్తుతం మనతో పాటు క్రియేటివ్ డైరెక్టర్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ గీతాకృష్ణ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, వేణుస్వామి జోస్యం విఫలమైంది ఎస్ఆర్హెచ్ విషయంలో అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అండ్ ఎట్లా అంటే, కావ్యమారానికి మంచి దినాలు అవుతున్నాయి, ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అని చెప్పేసి మాట్లాడుకున్నారు. ఏం గెలుస్తుంది? ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ టీం ఐపీఎల్లో. సో నిన్న జరిగిన మ్యాచ్ ఓడిపోయారు, కేకేఆర్ గెలిచింది. సో వేణుస్వామి ఇక నెక్స్ట్ మారణ వల్ల అమ్మాయి, సో వేణుస్వామి కథ అయిపోయింది, ఇంతే ఇక ఎప్పుడు ఇవి చెప్పుకునే బతికేస్తారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అసలేమంటారు? నేను వీడి గురించి ఆల్రెడీ చెప్పాను, అయినా కూడా ఈ సినిమా హీరోయిన్లు వాళ్ళందరికీ మనం చేసుకుని అర్థమవుకో చూడకో ఏదో విధంగా పైకి వచ్చేయాలి. పైకి వస్తే 1 రూపాయలు తీసుకొచ్చాను, హీరోయిన్లు వెళ్ళిపోయి వాడికి 10 లక్షలు ఇచ్చి పూజ చేయించుకోవడం, వాడికి రిచ్ వాడి పూజారి, గుళ్ళో పూజారి అని. సో వాడిని అప్పుడప్పుడు ఈ సినిమా బిల్లుగా అలాగే ఎంటర్ అయ్యాడు, అలాగా పూజలు చేయడానికి ఎంటర్ అయ్యాడు, రంగురంగుల బట్టలు వేసుకుని. మొత్తానికి నేను చాలాసార్లు ఛాలెంజ్ చేసిన ఎలాగంటే, నువ్వు వెదకవర్లు చెప్పక, ఎలా చెప్పకంటే మాట్లాడితే ఆడు చచ్చిపోతాడు, ఇటు చచ్చిపోతాడు, చావుకుంటే ఎలా ఉంటారా, ఇడియట్, చావు పుట్టుకు నీ చేతులు అట్లా ఉందంటే నువ్వు ఎప్పుడు చెప్తావో చెప్పు, 1 రూపాయలు ఇస్తాను నన్ను, నేను ఎప్పుడు చేస్తామని చెప్పు, వాళ్ళవాడు చెప్తాను పేరు, ఎప్పుడు ఎప్పుడు చచ్చిపోతాడు చెప్పు. క్రికెట్ మ్యాచ్ వరకు వెళ్ళక్కలేదు, ఒక్క బోగసడు ఒకసారి డబ్బులు రోజుకి అంత చచ్చిపెట్టిపోతున్నాయి. ఒక్కొక్క ధర 10,000 20,000 తీసుకుని ఒక BMW కార్లు వాడికి పప్పు సంపాదించుకుందాం చెప్పట్లేదు, ఏదో చెప్తున్నాడు. ఇప్పుడు ఇప్పుడు చెప్తే జగన్ గెలుస్తాడు, నువ్వు చెప్పిందే చదివేలు చెప్తున్నాయి. ఓకే, ఏదో నిజంగా గెలిస్తే ఇటు కోర్టులో వచ్చి పడిపోతాయి. ఇప్పుడు మరి మరి కావ్యమారణం ఎందుకైందంటే, ఇటు ఒకటి కాదు మన అవనే చూసుకుంటున్నారు, అగ్ని ఒకటి చూస్తున్నాం. మీకు అర్థమైందా? పెద్ద బోగస్ యాస్ట్రాలజీ, కరెక్ట్ యాస్ట్రాలజర్స్ ఆ సైంటిఫిక్గా చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే పాప వాళ్ళకి డబ్బులు ఇవ్వం మనం, వాళ్ళని కానీ నిజం చెప్పడం మొదలు పెడతాను. మిగతా వాళ్ళందరూ కూడా ఒక పద్యం పాడతారు ముందు యూట్యూబ్లో, యోగద్ధ వ్యవ సంపృక్త వగద్ధ ప్రతిపత్త అన్నట్టు వాడు ఆడాడు, గడిసే పాడతాడు, యాంకర్ అది కూర్చొని ఉంటుంది అంకర్ తొట్టిగాడి వెళ్ళంతాను పక్కన పెడితే వీడు అంతకంటే పెద్ద పెద్ద తొట్టి. డోంట్ మిస్గైడ్, యువర్ రన్నెస్టల్ ఇంజెక్టింగ్ సూపర్స్టిషన్స్ అంటే మూఢనమ్మకాలని నువ్వు ఇంజెక్ట్ చేస్తున్న జనాల్లో. అటువంటి వాళ్ళు బ్యాన్ చేసి పబ్లిక్ లిటిగేషన్ కేసు పెట్టాలి. ఏవో ఒక్కొక్క ఛానల్లో బయటికి పోయి పారిపోయి TV5 మరి ఏదో TV9 మరి ఏం తీసి పారిపోయి. ఓకే, ఇతని గురించి అడగాలంటే నాకంటే ఆ గోగినేని బాగుంటారా అతను అంటారు కదా, ఆయన అడిగితే ఏపితోటి పడుతుంది. బ్రహ్మాండం చెప్తాడు, నేను క్యాజువల్గా చెప్తున్నాను. వాడు చచ్చిపోతాడు వచ్చే సంవత్సరం ఒక హీరోయిన్ హీరో చచ్చిపోతాడు చాకుండా సాధక మరి వాళ్ళు ఎవరో చెప్పారండి, అవి చెప్పడం అదే అది పెద్ద క్రికెట్ ఓడిపోవడం వీడు చెప్పి వీడి పని అయిపోయింది అంటే అప్పుడు పని అవ్వలేదు, డబ్బులు అమ్మాయిస్తుంది అయ్యేదేముంది. వీడు ఒక పక్కన చెప్తాడు, ఒక పక్కన లావాడు వీణ వాయిస్తూ ఉంటుంది, ఆ వీణ అమ్మాయిని చేసుకున్నాడు వెళ్ళి. సో వీళ్ళందరూ అక్కడ అక్కడ తిరుగుతూ ఆ ఫ్లైట్లు ఎక్కి సెల్ఫీలు తీసుకుని మనకు పెడతా ఉంటారు. అదొకటి అతను యొక్క సైన్స్ ఏంటంటే పొలిటీషియన్ గెలిచి మోసం చేస్తున్నాడు, సినిమా వాళ్ళు ధర మీద ఎక్కి డబ్బులు సంపాదిస్తారు, నేనేం సంపాదించకూడదు. అందులో భవిష్యత్తు బాగు చేస్తానన్న వాడి దగ్గరికి వెళ్ళవాడు ఎవడు ఉండడు, గుడ్డికి వెళ్ళిపోతారు. ప్రైమ్ మినిస్టర్లే వెళ్ళిపోయి స్వామీజీకి వాళ్ళకి నమస్కారం పెడుతుంటే. నో హ్యూమన్ బీయింగ్ ఈజ్ గాడ్, అసలు దేర్ ఈజ్ నో గాడ్. గాడ్ అంటే కర్మే గాడ్, గుడిలో ఉన్న రాముడు కూడా గాడ్, చర్చిలో ఉన్న నేను చాలాసార్లు చెప్పేది చెప్తున్నానంటే ఆ జీసస్ క్రైస్ట్ కానీ మదర్ మేరీ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ వాళ్ళంతా కర్మ మనం చూస్తుంది. మోసుకు వెళ్తే మోసుకు అక్కడుండే కురాన్ కర్మ అంటే కర్మ ఈజ్ గాడ్ అంటాను నేను, కర్మ ఈజ్ నాట్ బిచ్.
అంతేత వీడు కూడా ఈ అధోకారం చేసి వీడి వల్ల ఏమన్నా ఎఫెక్ట్ అయితే వాడికి కర్మ తగులుద్ది. వాడు చేసింది వాడు ఇలా సక్సెస్ఫుల్ అవుతుంది కర్మ ఫలితమే. రంగు రంగు బట్టలు వేసుకుని బిఎండబ్ల్యూ కార్లు పాపులు నడుపుతున్నాయంటే అది కర్మ. ఏ కర్మ ఏమో ఏదో జన్మలు చేసుకున్నాడు మంచి కర్మ కాబట్టి ఆ రోజుకి సంపాదించుకున్నాడు. సంపాదించుకునే దానికి నేను ఇప్పుడే కదా ఎప్పుడు వేయను. నేను ఎందుకు చెప్తానంటే రాంగ్ గైడెన్స్ చేస్తాడు. నా దగ్గరికి హీరోయిన్లు ఎందుకు వస్తారంటే అంటాడట అది ఎదుగుండా ఎవరితో కూర్చోడదు లావు కదా అది మాడుతూ ఉంటుంది. ఏంటో అది అది నాకు అసలు వీడి మీద వచ్చితే అసలు ఒకటి కూడా చూడను. ఓకే ఇప్పుడు కావ్యమారణ ఎప్పుడు నమ్మిందా ఉండదు దట్స్ డిపెండింగ్ ఆన్ ద గేమ్స్ గేమ్. యాక్చువల్గా అది ఒక్కొక్కసారి క్లియర్ వైన్స్ అంటారు దాన్ని దివ్య దృష్టి అంటారు. అది అటు క్లియర్ వైన్స్ని మనం ప్రాక్టీస్ చేస్తే కూడా వస్తుందని అంటున్నారు. ఎంతో రోజు జరగబోయే తెలుస్తుందట రెండు మూడు రోజులు అలాగే మనం క్లియర్ వైన్స్ అంటారు దాన్ని. సో ఆ క్లియర్ వైండ్ అనే సబ్జెక్ట్ నేర్చుకోవడం కూడా ఉంది. దీని మీద ఎంజినీర్ జోలీ ఒక సినిమా వచ్చింది లైఫ్ ఆర్ సంథింగ్ లైక్ దట్ అని. అందులో రేపు ఏం జరుగుతుందో చెప్తాడు అమ్మడు ఒకడు అనుకున్నవాడు న్యూయార్క్ సిటీలో. వాడిని ఇంటర్వ్యూ చేయడానికి నీళ్ళకి ఒక అబ్బాయి యాంకర్ ఒక ఛానల్కి అది చేసిరండి అంటాడు. ఆ కెమెరామెన్ పట్టుకెళ్ళి అక్కడికి వెళ్ళి అంటే అక్కడ వస్తాడు అనుకున్నవాడు అనమాట. ఒకడు అక్కడ స్టూడియోస్ పైన గెలిచి అదే నుంచుంటే అక్కడికి వస్తాడనమాట ఆ బోర్డు. ఆడు చెప్తాడు అడిగినా అడగకపోయి చెప్పేస్తాడు రేపు పొద్దున్న ఇలాగే క్రికెట్ లాగే ఒక గేమ్ జరుగుతూ ఉంటుంది ఆ గేమ్లో వీళ్ళు గెలుస్తారు వీళ్ళు ఓడిపోతారు ఇంకోటి చెప్తాడు బోర్డు చెప్తాడు అనమాట. దాని తర్వాత భూకంపం రాబోతుంది అక్కడ కాలిఫోర్నియా లేని అక్కడ ఏం చెప్పేస్తాడు అది మరి అయిపోయింది. అది వింటున్నప్పుడు మనం వందో $10 $2 ఇస్తే తీసుకుంటాడు. కాబట్టి మాసిపోయిన బట్టతో నుంచుంటాకి తెచ్చుకుంటాడు కదా స్టూలు ఆ చక్ర పెట్టి పోతూ ఉంటాడు. ఆ పోతున్న టైంలో అమ్మాయి యాంకర్ అక్కడికి వెళ్ళి ఎంజినీర్ పెద్ద యాక్ట్రెస్ అప్పటికి వెళ్ళి కెమెరా అక్కడ ఆల్రెడీ పెట్టి ఉన్నాడు చాలా రద్దీ ఏరియాది విశ్వసోటి కెమెరా పట్టుకు పెట్టేటప్పుడు అక్కడి నుంచి జూమ్ చేసి పెట్టినాడు అనమాట. చాలా బాగుంటుంది సినిమా. తను అడుగుద్ది అనమాట కింద దిగిన తర్వాత ఇంకేమైనా చెప్పండి ఇంకేమైనా చెప్పండి అంటాడు. అది విసిగిస్తుంది అనమాట అనగానే అడే టెల్ మీ సంథింగ్ అనేది నువ్వు నెక్స్ట్ థర్స్డే చచ్చిపోతా ఉంటాయి ఓకే ఇంకా అప్పుడు ఇలా నిరుత్సాహపడిపోవడం కెమెరామెన్ ఇంటిలో అయిపోయింది అనుకుంటాడు. వస్తుంది సౌండ్ అని కూడా అవన్నీ నమ్ముకు ఇది అంటాడు. అప్పటి వరకు ఆ కెమెరామెన్కి యాంకరింగ్ పడదు ఇద్దరు కలిసి ప్రోగ్రామ్ చేయమని టీవీ ప్రొడ్యూసర్తో గొడవ పడుతూ ఉంటారు. చిన్నపిల్లలకు గొడవ పడకండి ఈ ఒక ప్రోగ్రామ్ చేసిన తర్వాత చూస్తానులే అని నేను వీటితో పనిచేయాలని అంటూ ఉంటుంది. యాక్చువల్గా ఆడికి ఈ అమ్మాయి అంటే ఇష్టం. ఈ అమ్మాయి కళ్ళంటే పెళ్లి కుదిరిపోయితే ఆడికి తప్పుకోలేడు అనమాట. అర్థమైందా మీకు? సో బాధ తీసాడు సినిమాని పెద్ద హీరోయిన్ అప్పటికి వాళ్ళు అందరూ చచ్చిపోతామని అన్నాడు కదా అని ఆ జిమ్లోకి వెళ్ళి చూస్తామంటే న్యూస్ వస్తూ ఉంటుంది. ఆ న్యూస్లో వాడు చెప్పిన ప్రకారంగానే అంత స్కోర్లోనే ఓడిపోతారు అక్కడ. తర్వాత ఇంకోటి ఏం చెప్తాడు అది జరుగుతుంది భయపడిపోతూ ఉంటుంది అనమాట. తర్వాత ఇంకోటి చెప్పడు న్యూస్లో ఏదో కాలిఫోర్నియాలో భూకంపం వచ్చి ఇంతమంది చచ్చిపోతారని చెప్పాడు కదా చెప్పలేదు కాబట్టి నాది జరగదు అనుకుంటుంది. టక్కన మళ్ళీ న్యూస్లోకి వస్తే ఇప్పుడే అందిన వార్త మనల్ని చోట భూకంపం వచ్చి ఎంతమంది చచ్చిపోయారంట కానీ డేలా పడిపోతుంది. ఇది క్లియర్ వైన్స్ అది అది దివ్యదృష్టితో చెప్పాడు గత మీకు. వాడిని మళ్ళా వెళ్ళి అడిగితే నువ్వు ఎలా చెప్పావు నాకు తెలియదు అంటాడు. సీన్ కూడా ఉంది ఏంటంటే నాకు ఆ టైంలో అలాగ వచ్చి చెప్పాను అంటాడు. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి వేణుశోభలోకి వెళ్ళి అడిగితే చెప్పడు ఆడికి బాటిల్ పట్టుకెళ్తారు అవి పట్టుకెళ్తా అప్పుడు చెప్పడు. ఆడికి ఏదో వస్తే ఆ బోర్డులో ఆ టైంలోకి వెళ్ళి ఆ స్టూల్ వేసి అది మీద నుంచి చెప్తాడు.